నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. శ్రీ ప్లవనామ సంవత్సరం 2022 మార్చి నెల సింహరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మం నోతిభిః సేద సాదనం. ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతే ధేనామవిత్రివదూ. శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతిభ్యో నమ. వాగ్దేవి మహాసరస్వత్యై నమ. 2022 మార్చి నెల సింహరాశి రాశి ఫలితములు. సింహరాశి వారికి శుక్రుడు శని ఇద్దరు కూడా శుభులుగా ఉన్నారు ఈ మార్చి నెల అంతా కూడా. అలాగే బుధ సంచారం కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. అధిక శ్రమకు గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే దానికి తగినటువంటి యొక్క ఫలితాలను కూడా పొందుతారు. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు పర్వాలేదు. అన్నిటా అందరికీ కూడా అనుకూలమైనటువంటి యొక్క వాతావరణంగానే ఉంటుంది. అయితే మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. కొన్ని బాగా అనుకున్నవి ఈ నెలలో జరగకపోవచ్చు, చాలా భాగం ఈ నెలలో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే అననుకూల అననుకూల మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. ధనాదాయం బాగానే ఉంటుంది. విద్యార్థులకి యోగదాయకమైనటువంటి యొక్క మాసం. ఎందుకంటే కుంభరాశిలో సంచరించేటువంటి యొక్క గోచార గురుడు ఉన్నాడే, ఆ గోచార గురుడు సింహరాశిని వీక్షిస్తున్నాడు. కుంభరాశిలో ఉండేటువంటి వాడు కుంభం, మేనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, సింహరాశిని చూస్తాడు. కనుక ఎప్పుడైతే గురువుగారి యొక్క వీక్షణ మీ రాశిలో ఉన్నదో, మీ రాశి మీద ఉన్నదో, గురు యొక్క ప్రభావం మీకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి మీకు. అట్లాగే పంచమ అష్టమాధిపతి అయినటువంటి యొక్క గురుడు ఇప్పుడు ఎక్కడున్నాడు, సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. తామ్రమూర్తిగా సంచారం చేస్తే ఏం చెప్పుకుంటామండి మనం, యథసామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. అంతకంటే ఎక్కువ ఏం లేదంటే లోహమూర్తి కంటే నయం కదా అని. తామ్రమూర్తి అంటే మొట్టమొదటిదేమో సువర్ణమూర్తి, తర్వాత లలితమూర్తి, తర్వాత తామ్రమూర్తి, లోహమూర్తి లాస్ట్. అంటే వాడి మీద ఇది కొద్దిగా నయం కదా అని పర్వాలేదు ఏం చెప్పనని అనుకున్నాం. అయితే ఈ ఇందాక మనం చెప్పినటువంటి విశేషం వలన గురుబలం మనకి బాగా ఉన్నదని చెప్పాలి. ఏమిటా విశేషం? కుంభరాశిలో ఉండేటువంటి యొక్క గురువుగారు సింహరాశిని వీక్షిస్తున్నాడు కాబట్టి అదొక మీకు అడిషనల్ అడ్వాంటేజ్. ఆ గురువుగారి యొక్క సంచారం వలన మీ రాశిని గురువుగారు చూస్తూ ఉంటాడు కాబట్టి గురువు వీక్షణ ఎక్కడైతే ఉంటుందో ఆ రాశి సుభిక్షంగా ఉంటుంది కాబట్టి మీకు మంచి ఫలితాలు గురువుగారి యొక్క మూలంగా వస్తాయి. తర్వాత గురువు ఏమిటి అంటే ధనకారకుడు, విద్యాకారకుడు. అందువల్లనే విద్యార్థులకు ఇందాక విద్య పర్వాలేదు అని చెప్పని చెప్పాను. విద్యాకారకుడు, ధనకారకుడు, కుటుంబకారకుడు అంటే వివాహాది శుభకార్యాలు కూడా మీరు ప్రయత్నం చేస్తే వచ్చే నెలలో ఆ పై నెలలో మొత్తాన్ని ఇట్లా ఈ పునాదులు వేస్తారు, ఇవాళ ఖాయం చేసుకుంటారు, తర్వాత శుభకార్యాలు కలిసి వస్తాయి. అట్లాగే ఏదైనా చిన్న అపార్ట్మెంట్ లాంటిది ఏదైనా తీసుకుని దానికి ప్రణాళికలు కొనుక్కోవటానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు, అవి ఫలదీకరణం చెందుతాయి ఉత్తరత్తర. అలాగే వాక్కు స్థానం కూడా ఇంకా కొన్ని గ్రహాలు వెనక్కి లాగుతున్నాయి కానీ వాక్కు స్థానం కూడా పూర్వం మీద ఇప్పుడు కొంత మెరుగ్గా ఉంటుంది కాబట్టి మంచి మాట తీరుతోటి కొన్ని పనులు, అంతకితం మీరు చెడగొట్టినటువంటి యొక్క పనులు, మీ మాట తీరు వలన చెడగొట్టుకున్నటువంటి యొక్క పనులు ఇప్పుడు అవి బాగా ఉంటాయి, అవి పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మోర్ దాన్ 60-70% పరిష్కారం అవుతాయి.
తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా కొంతవరకు ఉన్నాయి. అలాగే సంతానాభిలాషులకి కొంతవరకు సంతాన లాభం కలిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. వివాహాద శుభకార్యాలు కలిసి వస్తాయని కూడా చెప్పాను. అయితే వివాహ విషయం కానీ సంతాన విషయం కానీ నిరుద్యోగ సమస్యలు కానీ ఇవన్నీ కూడా కేవలము ఈ గోచార ఫలితాన్ని బట్టి మనం నిర్ణయించి చెప్పడానికి అవకాశాలు తక్కువ, చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు గోచారం సుమారుగా 10% మాత్రమే. కాకపోతే ముందు ఈ గోచార రీత్యా ఇలాంటివి జరగబోతున్నాయి, నాయన ఈ ప్రికాషన్స్ తీసుకోండి, ఇవి చదువుకోండి అని చెప్పటం వరకే దీనికి పరిమితం. అయితే ఈ సంతానం, వివాహం, ఉద్యోగం ఇవన్నీ కూడా మీరు పుట్టినప్పుడు ఉండేటువంటి యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకొని దాన్ని బేరీజ్ వేసుకొని ఆయా గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నా ఇప్పుడు ఏ దశ నడుస్తుంది మీకు, ఆ దశలో ఏదైనా ఈ మూడు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా అది కూడా అక్కడ బేరీజ్ వేసుకొని అప్పుడు ఫలితాలు, అసలు మీరు పుట్టినప్పుడు యొక్క దశ ఫలితాలు, ఇప్పుడు ఈ గోచార ఫలితాలు రెండు కూడా బేరీజ్ వేసుకుని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మాత్రం లైన్ క్లియర్ అయింది. మీరు ఉద్యోగాలకు కానీ సంతానానికి కానీ వివాహాలకు కానీ గోచార రీత్యా అనుకూలమైనటువంటి యొక్క వాతావరణమే అని చెప్పాలి. ఇక్కడ క్లియరెన్స్ ఇచ్చాం. అది కూడా బాగా ఉంటే తప్పకుండా మేము అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు రవి యొక్క సంచారం ఎక్కడున్నది? రవి సంచారం, రవి ఎవరండి? సింహరాశికి మీరు రాశ్యాధిపతి, సింహరాశికి అధిపతి రవి. కాబట్టి ఆయన ఎక్కడుంటాడు? 1 నుంచి 14 వరకు కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు. అంటే సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు. అండ్ దానివల్ల మీకు ఏంటంటే స్థానచలనం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్థానచలనం జరిగేటువంటి అవకాశం అనుకూలమైనటువంటి స్థానచలనమే. సరే, బాగానే ఉంది. తర్వాత అయితే ఏమైంది, ఇక్కడ కుంభరాశిలో సంచారం చేస్తుండేటువంటి యొక్క రవి, రవికి కుంభరాశి అధిపతి అయినటువంటి యొక్క శని శత్రువు, రవి శనులకి పడదు. అందువల్ల ఏంటంటే సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలుగా ఉంటాయని మనం చెప్పుకోవాలి. అయితే 14 రాత్రి 2:26 నుండి మీనరాశిలో ప్రవేశం చేస్తాడు రవి సంచారం. అదేమైంది? అష్టమస్థానం అయింది మీకు. అష్టమస్థానం అయితే అది సామాన్యమైన ఫలితాలే, కానీ ఒక్క మెరుగు ఏంటి అంటే అక్కడ మీనరాశికి అధిపతి గురువు అయితే ఈ రవికి గురువుకి ఇద్దరికి కూడా మిత్రత్వం ఉంది. కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క రవి అనుకూలంగానే ఉంటాడు, పర్వాలేదు. అంటే సెకండ్ హాఫ్ చాలా పర్వాలేదు, ఆరోగ్యం అన్ని విషయాలు కూడా బాగానే ఉంటుంది. ఇలా ఉద్యోగస్తులకు కూడా సెకండ్ హాఫ్ నుంచి బాగా ఉంటుంది. ఇంకా చతుర్థ భాగ్యాధిపతి అంటే 4వ వాడు 9వ వాడు అయినటువంటి యొక్క కుజగ్రహం ఉందే, ఆ కుజగ్రహ సంచారం మకర రాశిలోనే జరుగుతుంది. అంటే 6 సంచారం జరుగుతుంది. అది ఎలా ఉంటుంది? మరి కుజుడికి ఎన్నో మకర రాశికి అధిపతి ఎవరండి? శని. మరి కుజ శనులు ఇద్దరికి కూడా మిత్రత్వం లేదు. మరి ఇది ఎలా ఉంటుంది? కుజ సంచారం మకర రాశిలో ఉంటే ఎలా ఉంటుంది అని అది పక్కన పెట్టాలి. ఎందుకంటే దీనికి ఇంకో అమెండ్మెంట్ వచ్చేసింది, ఆ అమెండ్మెంట్ని కూడా తీసుకోవాలి మనం. ఇది కుజుడు మకర రాశుల సంచారం ఏదైనా ఏం బాగదండి అని చెప్పిన మనం అనడానికి అవకాశం లేదు. ఎందుకని అవకాశం లేదు కలిసి వస్తుంది వీళ్ళని కూడా అంటే, గోచార రీత్యా కుజుడు గనక 6 సంచారం చేస్తూ, ఏ రాశి వాళ్ళకైనా సరే మీ రాశి నుంచి 6వ రాశిలో కనుక కుజుడు సంచారం చేస్తుంటే గోచార రీత్యా ధన లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం చెప్పింది, నేను కాదు. కనుక ఆ సిద్ధాంతం ప్రకారం కుజుడు మీకు అనుకూలంగా ఉన్నాడు. కుజుడు ఏం చేస్తాడండి? స్థలాలు, పొలాలు, తోటలు ఇట్లాంటివన్నీ కూడా కుజుడివి. కాబట్టి అవి మీకు సంప్రాప్తి చేసేటువంటి యొక్క అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి, కుజగ్రహ అనుకూలం మూలంగా. అలాగే కుజుడు ఎలర్జీ వ్యాధులు, చర్మ సంబంధమైనవన్నీ కూడా వాడిదే, అలాంటివి రాకుండా ఉంటాయి. అంతకైతే ఏదైనా ఉంటే మీరు ఔషధములు సేవ చేస్తూ ఉన్నట్లయితే ఆ ఎలర్జీలు తగ్గుతాయి అని చెప్పని చెప్పవచ్చు. అలాగే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ మీ రక్తంలో అంతకితం తగ్గుముఖంగా ఉంటే 7 8 అనుకోండి, ఇప్పుడు కాస్త 10 11 వచ్చేస్తుంది ఈ నెలలో. ఎందుకంటే రక్త సంబంధమైన విషయాలు కూడా కుజుడే అధిపతి.
భూదేవి కుమారుడు కాబట్టి పొలాలు స్థలాలు ఇవన్నిటి కూడా వాడే అధిపతి. ఎలర్జీ వ్యాధులు అన్నింటికి కూడా వాడే అధిపతి. యాక్సిడెంట్స్ ఎమర్షన్స్కి కూడా వాడే అధిపతి. కాబట్టి అలాంటివి ఏమీ జరగవు అని చెప్పాలి. ఎందుకంటే అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి లాభ ధన లాభాన్ని ఇస్తున్నాడు. అంటే ధనం అంటే ఇవన్నీ కూడా ఐశ్వర్యములే కాబట్టి అవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు కుజుడు కాబట్టి బాగా ఉంటుంది. ఏమి ఇబ్బంది లేదు. వ్యవసాయదారులకు కూడా కలిసి వస్తుంది. ఎందుకని కుజుడు భూదేవి యొక్క కుమారుడు కదండి. వాడు అనుకూలంగానే ఉన్నాడుగా, ఆరింటి సంచారం చేస్తూ ధన లాభాన్ని ఇస్తాడన్నాగా. కనుక ఇంతమందికి భోజనం పెట్టేటువంటి ఇప్పుడు వ్యవసాయదారుడు లేకపోతే మనం ఏంది ఇక్కడ ఎన్నో ఊరికైనా ఏదో కబులు చెప్తాం సంపాదిస్తూ ఉంటాం తప్ప మధ్యాహ్నం అయ్యేటప్పటికి భోజనానికి ఫుడ్ ఎవరిస్తాడు? రైతు సోదరుడు వాడు కష్టపడి నానా తిప్పలు పడితే ఆ పొలాల్లో పడి తెల్లారుజామున వెళ్ళి ఆ బొన్న దున్నుకొని మళ్ళా గింజలన్నీ కూడా మనకి పంపిస్తే తర్వాత రెండవ పంట కింద ఈ మినువులు పెసలు ఇవన్నీ కూడా పండించి పంపిస్తే మనం ఇక్కడ హాయిగా కూర్చొని అన్నం తింటున్నాం. కాబట్టి దేశాన్ని రక్షించేటువంటి యొక్క సైనికుడు మనకి ఇక్కడ భోజనం పెట్టేటువంటి యొక్క అన్నదాత రైతు, వీళ్ళిద్దరూ కూడా అందరికంటే ముఖ్యుడు అని చెప్పాలి. వాళ్ళకు కూడా కలిసి వస్తుంది. తర్వాత తృతీయ దశమ అధిపతి, రాజ్యాధిపతి అన్నమాట. విక్రమస్థానాధిపతి రాజ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే ఆరింటే సంచారం చేస్తూ ఉంటాడు. ఇది మకర రాశి నుండి సామాన్యమైన ఫలితం. ఆరవ స్థానం కుజుడికి చాలా బాగా ఉంటుంది, కానీ శుక్రుడికి ఆరవ స్థానం అంటే సామాన్యమే. అయితే ఇందులో ఒక మెరుగు మళ్ళా మనం ఎదుర్కొన్నాం. ఈ ఎన్నుకున్నది ఏంటంటే మకర రాశికి అధిపతి ఎవరండి? శని. ఇప్పుడు మనం ఎవరిని గురించి చెప్పుకుంటున్నాం? తృతీయ విక్రమస్థానాధిపతి రాజ్యస్థానాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఆ శని యొక్క క్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు. శని కుజులు ఇద్దరు కూడా శని శుక్రులు ఇద్దరు కూడా పరమమిత్రులు. కనుక మిత్రక్షేత్రంలో చేసేటువంటి యొక్క సంచరించే శుక్రుడు ఆరింటి సామాన్య ఫలితాలు అయినప్పుడు కూడా మిత్రుడుంటే చేస్తున్నాడు కాబట్టి మంచి ఫలితాలు పర్వాలేదు అని చెప్పి చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక్కో దానికి ఇంతంత థీరీస్ ఉంటాయండి. కేవలం యాక్ట్ తోటే మనం వదిలేస్తే కుదరదు. దానికి బోర్డు అన్ని అమెండ్మెంట్స్ వస్తాయి, రూల్స్ వస్తాయి, అవన్నీ కూడా మనం పరిశీలన చేసుకొని ఏదైనా కాస్త మంచి చెప్పే అవకాశం ఉందేమో చూసుకోవాలి. ఎక్కడా కనపడకపోతే నాయన ఈ నెలలో నీకు వీడి అనుగ్రహం ఏం పెద్దగా లేదు కాబట్టి ఇది చదువుకో అని చెప్పాలి. బుధగ్రహ సంచారం. బుధుడు ఎవరు మీ దానికి? ఈ యొక్క సింహరాశి వారికి ద్వితీయ లాభాధిపతి. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి యొక్క బుధుడు కూడా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు. ఆరింటి సంచారం బుధుడికి చాలా మంచి ఫలితాలు ఇస్తుంది మనకి. కానీ శుక్రుడి కింద సామాన్యమే. అంటే వేరే రకంగా శుక్రుడు మనకి ఆయన యొక్క గ్రహచారం బాగా ఉందని అనుకున్నాం, కానీ ఒరిజినల్గా అయితే శుక్రుడికి ఆరింటి సంచారం అంత సామాన్యమే. అయితే మళ్ళీ కుజుడికి ఆరింటి సంచారం వలన చాలా బాగా ఉంది. అలాగే మళ్ళీ బుధుడికి కూడా ఆరింటి సంచారం చాలా బాగా ఉంది. అంటే ఈయన గౌరవాదులు ఇస్తాడు, గౌరవ ప్రతిష్ఠలు ఇస్తాడు, సమాజంలో మనకి పేరు ప్రతిష్టలు లభించేటట్టు చేస్తాడు. సౌమ్యవాది, విజ్ఞానవంతుడు. కొద్దిగా ఏదైనా కాస్త విజ్ఞానం అందిస్తే వెళ్ళుకుపోతాం మనం. అటువంటి వాడు ఈ బుధుడు. వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. వ్యాపార కారకుడు బుధుడు. తర్వాత చదువుల్లో కూడా సిఏలు, ఐసీడబ్ల్యూఏలు, ఎంకాములు, ఎంబీఏలు ఇవన్నీ కూడా బుధుడు యొక్క సంబంధించినటువంటి యొక్క విద్యలవి, జ్యోతిష్ శాస్త్రం ఇవన్నీ కూడా. కాబట్టి బుధుడు అనుగ్రహం ఉంటుంది కాబట్టి మీకు ఈ మాట ఛాన్సెస్ ఉన్నాయి. ఏది ఈ సిఏలు ఐసీడబ్ల్యూఏలు తప్ప అంత తేలిక కాదు పేసవటం. సిఏలు వాళ్ళు ఏదో అదృష్టాన్ని పరీక్ష చేసుకుంటూ ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. ఈ తడవ మీరు గట్టిగా ప్రయత్నం చేయండి, తప్పకుండా మీరు పాస్ అవుతారు. తర్వాత శని సంచారం. శని ఎవరు మీకు? షష్ట సప్తమాధిపతి. అంటే ఆరు ఏడు వాడు. ఆరు ఏడు స్థానాలకు అధిపతి అయినటువంటి యొక్క శని ఎక్కడున్నాడు ఇప్పుడు? షష్టంలో
సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. బో బాగా ఉంది, చాలా బాగుంది. గురువు బాగున్నాడు, శని బాగా ఉన్నాడు, ఇంకేదన్నా కుజుడు సంచారం బాగుంది, బుధ సంచారం బాగా ఉంది. ఇంకా ఇంకేం కావాలండి సింహరాశి వాళ్ళకి? అంటే కొన్ని 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 గ్రహాలు సరిగా లేవు కాబట్టి ఆ శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. మొత్తం టోటల్ మీద శుభ ఫలితాలు ఎక్కువగానే ఉంటాయి. అంటే షష్టంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. ఆరింటి సంచారం అనేటువంటిది పెద్దగా ఉపయోగం లేదు శనికి. ఏంటంటే ఇంత ఇది చెప్పారు అప్పుడే మళ్ళీ ఆరంటే ఏం పెద్ద సామాన్యం అని అంటున్నారంటే మనమే దాని గురించి వరి పడక్కల. ఎందుకంటే సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు, ఇది హయ్యెస్ట్. కనుక శని యొక్క సంచారం సింహరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నది. ఎందుకని సువర్ణమూర్తిగా సంచారం చేయటం ఒకటి, షష్టాధిపతి షష్టస్థానంలోనే సంచారం చేయటం ఒకటి, అంటే ఆరు వాడు ఆరులోనే సంచారం చేయటం ఒకటి, ఇది అదృష్టం. కాబట్టి శని ఈ రెండు కారణాల రీత్యా ఆరింటి సంచారం చేస్తున్నప్పటికీ కూడా వాడిల్లు ఆరే కాబట్టి ఆరు వాడు ఆరులోనే స్వక్షేత్రంలో సంచారం చేయటం వలన ఒకటి, సువర్ణమూర్తిగా సంచారం చేయటం వలన మరొక కారణం వలన పూర్తి అనుకూలంగా ఉంటాడు మీకు శని. కనుక శని కూడా వ్యవసాయదారులకు కూడా ఇంపార్టెంటే, బాగా ఉంటుంది. అలాగే పారిశ్రామిక వర్గానికి శ్రామిక వర్గానికి మంచి అండర్స్టాండింగ్లు ఉంటాయి. అవి ఒక చక్కగా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకుంటారు. వీరి శ్రమకి ఫలితాన్ని ఆ పారిశ్రామిక వర్గం వారు ఇస్తారు, వారి క్షేమాన్ని కార్మిక వర్గం వారు చూసుకుంటారు, బాగుంటుంది. పట్టుదలతోటి కార్యాన్ని సాధించడం జరుగుతుంది ఈ యొక్క ఈ రాశి వాళ్ళు శని యొక్క అనుగ్రహం మూలంగా, శని సంచార ఫలితం మూలంగా సువర్ణమూర్తిగా. తర్వాత రాహు ఎక్కడ సంచారం చేస్తున్నాడు అంటే వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభ రాశి ఉచ్చ రాశి రాహుకి, అంటే సింహరాశి వాళ్ళకి వృషభ రాశిలో అంటే పదింట రాజ్యస్థానంలో లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. లోహమూర్తిగా సంచారం అంతగా అనుకూలమైనటువంటిది కాదు. కాకపోతే ఉచ్చస్థితిలో రాహు సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంతవరకు పర్వాలేదు. పూర్తిగా మనకి అనుకూలము అని చెప్పడానికి అవకాశం లేదు, కానీ మొత్తానికి కొంతవరకు పర్వాలేదు. అందువలన రాహు ఏమిటంటే జాయింట్ పెయిన్స్ ఇస్తాడు. మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, చేతుల నొప్పులు, వెనకాల బ్యాక్ ఏక్, వెనకాల బాగా నొప్పులుగా ఉన్నాయండి ఈ నడుం దగ్గర అంటుంటారే, ఇవన్నీ కూడా పాపం ఆయన యొక్క అధికారాలే. ఆయన మనకి ఏదో కొంతవరకు సామాన్యంగా ఉన్నాడు. కనుక రాహు స్తోత్రాన్ని చదువుకోండి, అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం, అది ఓ 21 పర్యాయం చదువుకున్నా సరే. లేదు దుర్గా స్తోత్రాలు, ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం ఒకటి ఉంది. అర్జునుడు దుర్గా స్తోత్రం చేశాడు, మన ధర్మరాజు దుర్గా స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రాలు కూడా మనకి చాలా చోట్ల లభ్యపడతాయి, అవైనా చదువుకోండి. కాబట్టి మొత్తానికి దుర్గాదేవి మాతనే శరణు పెడితే రాహు అనుకూలంగా ఉంటాడు, ఆ పని చేద్దాం. అలాగే కేతువు, కేతువు యొక్క సంచారం వృశ్చికంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అది కూడా వృశ్చికం అంటే నాలుగింటి సంచారం చేస్తూ ఉన్నాడు, నాలుగింటి లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఎంత పెద్ద ఇదేమీ కాదు, సామాన్యమైనటువంటిదే, అంతకంటే ఎక్కువేం లేదు. కానీ ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఏదో కొద్దో గొప్ప, మరి ఎంత పీడించకుండా కొద్దో గొప్ప చేస్తాడు. కనుక కేతువు యొక్క సంచారం కూడా మనకి పూర్తిగా అనుకూలం అని చెప్పడానికి అవకాశం లేదు, ఏ కోణంలో చూసినప్పటికీ కూడా సింహరాశి వారికి. అందుకోసం కేతువుకి ఆధిపత్యం ఆదిత్యుడు, కనుక ఆదిత్య ఆరాధన చేయండి, సూర్యారాధన చేయండి తప్పకుండా ఈ రాశి వాళ్ళు. అంటే ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవటము, సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్ర శతనామావళి చదువుకోవటము, ఉదయాన్నే లేచి సూర్యునికి నమస్కారం, ఎందుకంటే నమస్కార ప్రియుడు సూర్యుడు భగవానుడు. ఒక నమస్కారం చేస్తే చాలు పాపం వాడికి, మనం ఏది అడకపోయినా ఇస్తాడు, అన్నాహారాలు ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు మనకి. ఆయన ఇవ్వదంటూ ఏం లేదు, ఆయన కృప వల్లనే మనం ఉదయం నుంచి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు కూడా ఏ వస్తువు అయినా ఆయన దగ్గర నుంచి వచ్చినవే. కాబట్టి వారికి ఒక్క నమస్కారం పెట్టుకుని పొద్దున్నే లేవంగానే మనకి ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు, అన్ని రకాలుగాను ఆదుకుంటాడు. ఇక
అది కేతు యొక్క సంచారం మూలంగా ఆదిత్య ఆరాధన మనం చేయమని అంటున్నాం. ఇప్పుడు విద్యార్థులకి గురుబలం పర్వాలేదు, కొద్దిగా శ్రద్ధ కూడా వహిస్తే ఇంకా మంచి మార్కులు వస్తాయి. వ్యాపారస్తులకి గురువు, శని, బుధుడు ముఖ్యంగా వ్యాపారకారకుడు బాగున్నారు, చాలా బాగానే ఉంటుంది. తర్వాత ఉద్యోగస్తులకి ఫస్ట్ హాఫ్ అంతా ఇదిగా లేదు, సెకండ్ హాఫ్ పర్వాలేదు. తర్వాత ఉపాధ్యాయులకి కూడా పర్వాలేదు. స్త్రీలకి కళాకారులకి కూడా అక్కడ శుక్రుడు యొక్క సంచారం సామాన్యంగానే ఉంది కాబట్టి పెద్దగా యోగదాయకమైనటువంటి నెల కాదు స్త్రీలకి అని చెప్పాలి. సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు పర్వాలేదు అనేటువంటి అనిపించే ఫలితాలు ఉంటాయంతే. అలాగే వీరందరికీ కూడా, వైద్యులందరికీ కూడా రవి యొక్క సంచారం, రవి సంచారం సామాన్యంగా ఉంది కాబట్టి అంటే ఆ కొద్ది కొద్ది అనారోగ్యాలు జనంలోకి వస్తే వాళ్ళకు ఉపయోగం, జనానికి అనారోగ్యం పాలవుతూ ఉంటే వైద్యులకి ఉపయోగం కదండి, అదేక మనం చెప్పుకునేది. అందువల్ల వాళ్ళకి బాగానే ఉంటుంది. మరి న్యాయవాదులకి, న్యాయవాదులకి కూడా, న్యాయవాదులకి ఏంటంటే కుజుడు బాగానే ఉన్నాడు, అంటే ఫ్యామిలీ కోర్టులో ఉండేటువంటి న్యాయవాదులకి అంతగా పెద్ద కేసులేమి ఉండవు. మామూలుగా సివిల్ కోర్ట్సు వాటిల్లో, క్రిమినల్ కోర్ట్స్ వాటిల్లో ఉండేటువంటి న్యాయవాదులకి వాళ్ళకి పర్వాలేదు. ఇప్పుడు మనం మాసాధిపతుల యొక్క విశేషాలు తెలుసుకుందాం. ఇప్పుడు మఖానక్షత్రం, మఖానక్షత్రం వారికి చంద్రుడు మాసాధిపతిగా ఉన్నాడు. మీరు ఇందాక చెప్పినట్టుగా సూర్యారాధన చేసుకోండి, అలాగే లక్ష్మీ అష్టోత్రాన్ని పారాయణ చేసుకోండి, బాగా ఉంటుంది. పుబ్బానక్షత్రం వారికి శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు. మీ అదృష్టం ఏంటంటే పుబ్బానక్షత్రం వాళ్ళకి, మీ నక్షత్రానికి ఒరిజినల్గా శుక్రుడే అధిపతి, మాసాధిపతి కూడా శుక్రుడే అయినాడు మీకు, అది యోగదాయకం. శుక్రుడు శుభుడు యోగదాయకంగా ఉంటుంది. పుబ్బానక్షత్రం వారికి లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి. ఉత్తరానక్షత్రం వారికి, మొదటి పాదం వారికి, వారికి రవి మాసాధిపతి, ఇది కూడా అదృష్టమే. ఎందుకంటే ఉత్తరా నక్షత్రానికి ఒరిజినల్గా అధిపతి రవే, మాసాధిపతి కూడా రవే. అందువలన సూర్య ఆరాధన చేసుకోండి. ఇందాక నేను చెప్పాను కేతువు బాగుండలేదు కాబట్టి సూర్య ఆరాధన చేయమని. ఇక్కడ మీకు మాసాధిపతుల్లో కూడా రవే వచ్చాడు, చక్కగా ఆ సూర్య ఆరాధన చేసుకోండి. ఏ ఆదిత్య ఉదయం కానీ, మరి సూర్యుడు యొక్క అష్టోత్తర శతనామావళి కానీ, ఓం సూర్యాయ నమః అనేటువంటి దాన్ని ఒక 108 పర్యాయములు జపం చేసుకోవటం కానీ చేయండి, మంచి ఫలితాలు లభిస్తాయి. అదృష్ట సంఖ్య 1, 3, 4, 5, 9 ఆది మంగళ బుధవారాలు కలిసి వస్తాయి మీకు. సింహరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని ప్రసాదించవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖనో భవంతు స్వస్తి.